హే, వెల్కమ్ బ్యాక్ టు నవి టాక్స్. ఇవాళ రామం చేసి రుచి ఏంటంటే చాలా టేస్టీగా క్రించీగా ఉండే అట్టికే బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాంట్లో నంచుకుని తినే అదిరిపోయే కారపొడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేద్దరు కానీ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చి అటికాయలు తీసుకోవాలి. అటిక బజ్జి అంటే అటికాయలు కావాలి కదా, ఆబ్వియస్లీ. ఫస్ట్ అటికాయలని నీట్గా తొక్క చెక్కుని ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. క్యూబ్స్ లాగా పొడుగ్గా వేసుకుంటే బాగుంటాయి కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను, లేదంటే సర్కిల్లా కూడా చేసుకోవచ్చు. ఇలా మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకున్నట్టయితే త్వరగా నలబడవు. నెక్స్ట్ పిండి వచ్చి మరీ చిక్క కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ టమాటా బజ్జీలు కలుపుకున్నప్పుడు చెప్పాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మూడు మిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్, దొచ్చిగుళ్ళ శనగపప్పు ఒక 2 స్పూన్స్ వరకు సరిపోతుంది, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నిటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మరీ అంత మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చాబచ్చగా ఉంటే సరిపోతుంది మీకు చూపిస్తున్న విధంగా. అంతే, పౌడర్ రెడీ అయిపోయింది కారపొడి. నెక్స్ట్ ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇలా అట్టకాయల్ని అందులో రెండు వైపులా ముంచి ఇలా వేడివేడి ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్ చాలా వేడిగా ఉండాలి, అప్పుడే బాగా క్రంచీగా వేగుతాయి, లేదంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ టేస్ట్ లోపల పిండి పిండిలా ఉంటుంది. సో నేను కొంచెం కారం వేసాను కాబట్టి మనకి కలర్ అంతా డార్క్ కలర్ వచ్చింది. మీకు కొంచెం లైట్ కలర్ వచ్చినప్పుడే దింపేసుకోండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా పిండిని ముంచి ఇలా టర్న్ చేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పిండిలో కొద్దిగా ఉప్పు కారం సోడా పొడి వేసాను. ఒకవేళ మీరు టమాటా బజ్జి చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇలా ఆయిల్ అంతా వాడిపెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మనకు అలా గరిటతో పట్టుకున్నట్టయితే ఆయిల్ అంతా పోతుంది. అంతే, వేడివేడిగా ఈ కారపొడిలో నంచుకుని తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది అనమాట, మామూలుగా ఉండదు. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ కదా, చాలా ఈజీ కూడా. ఈ సాయంత్రం ఈ స్నాక్స్ని ప్లాన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవచ్చు.